వదల బొమ్మాలి వదలా అని అరుంధతి సినిమాలో సోను సూద్ వాయిస్ అందరినీ ఆకట్టుకుంది. సోను సూద్ నటనకు ఎన్ని మార్క్స్ పడ్డాయో రవిశంకర్ వాయిస్ కి కూడా అన్ని మార్క్స్ పడ్డాయి. సినిమా వచ్చి 7-8 ఏళ్లైనా ఇప్పటికీ ఆ వాయిస్ ని ఎవరూ మర్చిపోలేదు. మరి అదే సినిమాలో వదల బొమ్మాలి వదలా అనే డైలాగ్ వచ్చినప్పుడు నువ్వు నన్నేం చేయలేవురా అని అనుష్క పర్ఫుల్ గా చెప్పిన డైలాగ్ కూడా ఎవరూ మర్చిపోలేదు. కానీ ఆ వాయిస్ ఎవరిది? కేవలం ఆ వాయిస్ మాత్రమే కాదు, సౌందర్య, ఆమని, ఇంకా మరికొంతమంది హీరోయిన్ల నటన వెనుక ఉన్న గొంతు అలనాటి బుల్లితెర నటి శిల్పాది. శిల్ప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సినిమాలో నటినట్ల నటనను 100% పూర్తి చేసేది వారి వాయిస్ మాత్రమే. ఎంత బాగా నటించినప్పటికీ వాయిస్ సరిగా లేకపోతే పాత్ర తేలిపోతుంది. ముఖ్యంగా వేరే భాషల నుండి వచ్చే హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు వారికి వాయిస్ చెప్పాల్సిన బాధ్యత డబ్బింగ్ ఆర్టిస్టుల పైన ఉంటుంది. తొలితరం టెలివిజన్ తారల్లో శిల్ప ఒకరు. మొట్టమొదటి సీరియల్ హీరోయిన్ కూడా ఈవిడే. సౌందర్య ప్రతి సినిమాకు వాయిస్ అందించింది శిల్పనే. నాకు డబ్బింగ్ చెప్తే శిల్పానే చెప్పాలి, లేదంటే మరెవరూ వద్దు అని సౌందర్య అనేవారంటే ఆమె వాయిస్ కి ఉన్న ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. అనుష్క నటించిన ప్రతి సినిమాలో కూడా అనుష్క వాయిస్ శిల్పాదే. చదువుకునే రోజుల్లో తల్లి ప్రోత్సాహంతో తండ్రికి ఇష్టం లేకపోయినా టెలివిజన్లో సీరియల్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు శిల్ప. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డబ్బింగ్ వైపు అడుగు పెట్టారు. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన శిల్ప అశ్విని నాచప్ప నటించిన అశ్విని సినిమాలో అశ్విని క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంతో మెయిన్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు మొదలైన ప్రయాణం నేటికి కొనసాగుతుంది. శిల్ప ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు, కానీ దూరదర్శన్ ప్రారంభంలో వచ్చిన సీరియల్స్ చూసిన వారందరికీ పరిచయమే. ఈమె భర్త మహర్షి రాఘవ, అతను కూడా బుల్లితెర నటుడే. తన తొలి సినిమా మహర్షినే తన పేరు ముందు చేర్చుకున్న రాఘవనే శిల్ప భర్త. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక కుమారుడు రుద్రాక్ష్, అమెరికాలో బీబీఏ చదువుతున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనన్ని నంది అవార్డులు శిల్ప అందుకున్నారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా 10 నందులు తీసుకున్న ఘనత ఆమెది. నటిగా 5 నందులు, డబ్బింగ్ ఆర్టిస్టుగా 5 నందులు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు 1000 సినిమాల వరకు డబ్బింగ్ చెప్పారు శిల్ప. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.